అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిని 30 నుండి 100 పడకల స్థాయికి విస్తరించిన సందర్భంగా 17 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన ఆసుపత్రి భవన నిర్మాణ పనులకు మంత్రి బొత్స సత్యనారాయణ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన అనంతరం బహిరంగ సభలో మంత్రి బొత్స మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి మరియు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వర్యులు బొత్స సత్యనారాయణ, రాష్ట్ర రహదారులు మరియు భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, ప్రభుత్వ విప్ కాపురామచంద్రారెడ్డి, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు, ఎమ్మెల్యేలు డాక్టర్ తిప్పేస్వామి, పివి సిద్ధారెడ్డి, పాఠశాల విద్యా నియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ సెక్రటరీ ఆలూరు సాంబశివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మేటు గోవిందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జాయింట్ కలెక్టర్ ఏ సిరి తదితరులు పాల్గొన్నారు. మరి శాశ్వతమైన ఉద్యోగాలు మరి మీ గ్రామాల్లోనూ మీ పట్టణాల్లో ఇచ్చి దాంతో పాటు ఇంకో 3 లక్షల మందికి వాటి వాలంటీర్గా పెట్టి మీ సమస్య మీకే పరిష్కారం వచ్చేటట్టు ఇవాళ ఈ ప్రభుత్వం చేయడమే కాకుండా 1వ తారీఖు నాడు ఉదయం 5 గంటలకి ఎవరైతే ఇంటి తలుపు తట్టి ఏ అబ్బాయి ఇంట్లో ఉందో, ఏ తాత అయితే ఇంట్లో ఉన్నాడో, ఏ విత్తంతు అక్కడ ఇంట్లో ఉందో, ఏది ఏమి కాకుండా ఇంట్లో ఉన్న తమ్ముడున్నాడో, ఆ సోదరుందో, తలుపు తట్టి 1వ తారీఖు మీ ఇంటికి 2,250 రూపాయలు ఇచ్చిన ఇది ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలు అని చెప్పింది. ఈ సెక్రటరీ వ్యవస్థ ద్వారా మా నాయకులు కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అయ్యయ్యో ఇంత ముందు ఆగిచ్చేవారు ఇప్పుడు నాకు తాను 3 గంటలు ఇచ్చేస్తున్నారు అని చెప్పి మా ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అన్నా పేదవాడి తన ఆకలి దగ్గర, అన్నా పేదవాడి కాక వస్తున్న ఆకలి దగ్గర, పేదవాడికి వస్తున్న అవసరం దగ్గర, పేదవాడికి ఇస్తున్న పెన్షన్ దగ్గర, పేదవాడికి ఇస్తున్న ఆరోగ్య కార్డు దగ్గర, పేదవాడికి ఇస్తున్న బియ్యం దగ్గర కులం ఉండకూడదు, మతం ఉండకూడదు, వాళ్ళ దగ్గర వచ్చి వారి వర్గాలు ఉండకూడదు. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు, ఆ దేవుడు మన క్షమించడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అది రాదు. ఎవరైతే అరుణున్నారో అరు ప్రతి ఒక్కరికి అందవలసిందే. మీ గ్రామ కార్యాలయాలు మీ సెక్రటరీ లో ఆ కార్యక్రమం జరగవలసిందే అని ఆదేశించాడు గౌరవ ముఖ్యమంత్రి గారు. దాన్ని పరిశీలిస్తున్నాను, అలాగే రాయదుర్గం నియోజకవర్గం వచ్చినప్పటి నుంచి పరిశీలిస్తున్నాను, చూస్తున్నాను. ఊరు ఊరు నుంచి వస్తుంటే పులిమేర నుంచి ఎంతో ఆనందంగా మిమ్మల్ని చూసి